ప్రతిపక్షాల ధోరణి మారాలి పరిగణలోకి సియో స్థితిగతులు మోసే పునరుజ్జీవాన్ని ముందుకు తీసుకువెళ్తామన్న పొంగులేటి మోసే నిర్వాసితులకు అండగా బీజేపీ రేపు ఎల్లుండి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన 25న ఇంద్రా పార్క్ దగ్గర ధర్నా ఇవాంటి నుండి కాళేశ్వరం ఓపెన్ కోర్ట్ గతంలో ఆగిన దగ్గర నుండి విచారణ మాజీ ఈఎన్సీ నుండి వివరాల సేకరణ అర్ధరాత్రి ఉద్రిక్తత కొడాలి ఫ్లెక్సీ కట్టేందుకు అనుచరుల యత్నం పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం అమరావతిలో కలర్ఫుల్ ఈవెంట్ ఇవాళ రేపు డ్రోన్ హ్యాకథాన్ 9 థీమ్స్ 5000 డ్రోన్లతో షో ఏపీ హైకోర్టుకు అల్లు అర్జున్ నంద్యాల కేసుపై క్వాష్ పిటిషన్ ఇవాళ విచారించనున్న ధర్మాసనం నొప్పిమయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఆధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో తుంగభద్రకు పెరిగిన వరద గేట్లెత్తి దిగువకు నీటి విడుదల 74000 క్యూసెక్కుల అవుట్ఫ్లో అనంతపురంలో భారీ వర్షం బండమేరు వాగు ఉధృతి ప్రవాహం నీడ మునిగిన ఆటోలు బైక్ పోటెత్తిన చిత్రావతి నది పలు గ్రామాలకు రాకపోకలు బంద్ ఇబ్బందులు పడుతున్న జనం వేర్ హౌస్ లో అగ్ని ప్రమాదం కాలి బూడిదైన జొన్నలు నంద్యాల జిల్లా నల్లగట్లలో ఘటన ఏలూరు జిల్లాలో చిరుత సంచారం ట్రాప్ కెమెరాలో కదలికల రికార్డ్ బంధించేందుకు బోన్ల ఏర్పాటు బైక్ దొంగను చేస్ చేసి పట్టుకున్న యజమాని కట్టేసి కొట్టిన యువకులు వికారాబాద్ జిల్లా గడిసింగాపూర్ లో ఘటన ఉత్తరప్రదేశ్ లో సిలిండర్ పేలుడు కుప్పకూలిన రెండంతస్తుల భవనం ఆరుగురి మృతి నలుగురికి గాయాలు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు నవంబర్ 1 నుండి 19 మధ్య దాడులు జరగచ్చు ఖలిస్తానీ వేర్పాటువాది పన్ను హెచ్పిక రేపు వైనాడ్లో ప్రియాంక నామినేషన్ పాల్గొననున్న సోనియా రాహుల్ ఖర్గే హాజరు కానున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు రష్యాకు ప్రధాని మోదీ 16వ బ్రిక్స్ సమావేశాలకు హాజరు 4 నెలల్లో రెండోసారి చూ బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం రేపు తుఫాన్గా మారే ఛాన్స్ ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన